Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుతో రఘురామ పోటీ పడుతున్నారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తూ ఉంటే అదే అనుమానం పెరిగిపోతోంది. వైసీపీ ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా బురద చల్లడమే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా టార్గెట్గా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించడం, టీడీపీ హయాంలో జరిగిన విషయాలను కూడా మసిపూసి ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లు కలరింగ్ ఇవ్వడానికి ఎల్లో మీడియా నానా అవస్థలు పడుతోంది. అందుకనే ముఖ్యమంత్రిపై చంద్రబాబు టైం టేబుల్ ప్రకారం ఆరోపణలు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఢిల్లీలో కూర్చున్న వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా అదే పని చేస్తున్నారు. పెను సంక్షోభం దిశగా సంక్షేమమని, జగన్ ఇజమని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏపీ పరిస్థితి తొందరలోనే శ్రీలంకలాగా అయిపోతుందని ఏంటేంటో మాట్లాడుతున్నారు. రాజుగారికి వ్యక్తిగతంగా జగన్ అంటే బాగా మంటగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తన మంటను తీర్చుకోవడానికి ప్రతిరోజు రచ్చబండ పేరుతో జగన్ను తిట్టడానికే ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ముందు ఎల్లో మీడియాలో వార్తో లేకపోతే కథనమో వస్తుంది. దానిని పట్టుకుని చంద్రబాబు తిరుగుబాటు ఎంపీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ జగన్ను తిడతారు. వాళ్ళు మీడియా సమావేశాల్లో చెప్పిన వాటిని మళ్ళీ ఎల్లో మీడియా తాటికే అంత అక్షరాలతో మళ్ళీ అచ్చేస్తుంది. ప్రజల్లో జగన్ను పలుచన చేయడానికి చంద్రబాబు, ఎల్లో మీడియా, తిరుగుబాటు ఎంపీ చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. వీళ్ళు మర్చిపోయింది ఏమంటే, ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత లేకపోతే వీళ్ళు ఎంతగా ప్రయత్నించినా జనాలు వీళ్ళకి సానుకూలంగా స్పందించరు. అలాగే ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత నిజంగానే ఉంటే చంద్రబాబు, ఎల్లో మీడియా అసలు ప్రయత్నాలే చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ ప్రయత్నం లేకుండానే జనాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు. కాకపోతే జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందా లేదా అన్న విషయంలో వీళ్ళు క్లారిటీ తెచ్చుకోవాలి. అప్పటి వరకు జగన్పై బురద జల్లడంలో చంద్రబాబుతో తిరుగుబాటు ఎంపీ పోటీ పడుతూనే ఉండాలంతే.